కావచ్చు రెండు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే ఈ రోజుకి 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి నరేంద్ర మోడీ గారు ఇవ్వకపోవడం స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తా అన్నది తీయకపోవడం ఇక్కడ ప్రజల సొమ్మంతా దోసి స్విస్ బ్యాంక్ లో దాచుకోవడానికి అదానికి అంబానికి లక్షల కోట్ల రూపాయలు దోసిపెట్టడం దానికి విరుద్ధంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకురావడము ఇట్లా మోడీ గారు మోసం చేస్తే దళిత ముఖ్యమంత్రి కావచ్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు మైనారిటీల 12% రిజర్వేషన్లు కావచ్చు గిరిజనుల 12% రిజర్వేషన్లు కావచ్చు ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్లు కావచ్చు ప్రతి అసెంబ్లీలో 100 పడకల ఆసుపత్రి కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చంద్రశేఖర్ రావు ఇచ్చిన ప్రతి హామీ నీటి మూటలుగా మిగిలిపోయినాయి మోసపు మాటలుగా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరించండు చంద్రశేఖర్ రావు అందుకే తెలంగాణ సమాజానికి పాత్రికే మిత్రులకు విశ్లేషకులకు తెలంగాణ సమాజంలో ఉండే పౌర హక్కుల కోసం కొట్లాడేటోళ్లకు పౌర సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డును చూడండి 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖర్ రావు ట్రాక్ రికార్డ్ చూడండి ఈ రెండింటిని బేరీస్ వేయండి ఈ రెండింటి మీద మీడియాలో చర్చలు పెట్టండి టీవీలలో సాయంత్రం పూట మీరు చర్చ పెట్టండి 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తీసుకున్న నిర్ణయాలను చూడండి తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీలను అమలు చేసిన విధానాన్ని రెండింటిని విస్పష్టంగా చర్చకు పెట్టండి ఆ చర్చ ద్వారా 2023లో 100 రోజుల్లో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ఇవ్వబోతున్న గ్యారంటీ అభయ హస్తం ఏ విధంగా అమలు జరగబోతుందో చెప్పదలుచుకున్నాం ఇంకొక మాట పదే పదే ఆ రాష్ట్రంలా ఉందా ఈ రాష్ట్రంలో ఉందా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయంగా ఒకే రకంగా ఉండాలంటారు అసలు తాటి షర్ట్ అంత వెరిగితే మెదడు మోకాళ్ళల్లో ఉంటుందని పెద్దోళ్ళు చెప్తే నేను నమ్మలే కానీ హరీష్ రావును చూసినాక అచ్చం అట్లనే కనిపించింది ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల సమూహమే భారతదేశము రాష్ట్రాలు వేటికి వాటికి పరిపాలన చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడానికి స్టేట్ సబ్జెక్ట్ సెంట్రల్ సబ్జెక్ట్స్ కాంకరెన్స్ సబ్జెక్ట్స్ 3 రకాలుగా విభజించినము స్టేట్ సబ్జెక్ట్స్ అంటే రెవెన్యూ కావచ్చు పోలీస్ కావచ్చు వెల్ఫేర్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆదాయం ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో రైల్వేస్ కావచ్చు